ప్రపంచ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో పారిశుద్ధం పూర్తిగా లోపించింది. ఎక్కడ వేసిన బొంగలి అక్కడే ఉన్నట్టుగా పుట్టపర్తి చిత్రావతి నది సైతం మురుగునీరు కలుస్తూ పారిశుద్ధం పూర్తిగా లోపించింది. పందులు ఒకవైపు శైర విహారం చేస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి విదేశీయులు పుట్టపర్తికి తరచూ వస్తుపోతుంటారు. అటువంటి పుట్టపర్తిలో పారిశుద్ధం పూర్తిగా లోపించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పారిశుద్ధ లోపం, మరొక వైపు కరోనా, ఒకవైపు దోమలు, ఒకవైపు చెత్తా చెదారం, ఇలా ప్రతిదీ పుట్టపర్తిలో. ఎటు చూసినా బొంగలి మాత్రం అక్కడే నిలిచిపోయింది. పారిశుద్ధం పూర్తిగా లోపించింది. మున్సిపాలిటీ అధికారులకు ప్రజలు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ఎటువంటి స్పందన లభించకపోవడంతో ప్రజలు లబోదివ్వమంటున్నారు. కరోనా ఒకవైపు విజృంభిస్తున్న సమయంలో ఇలా పారిశుద్ధ లోపం లోపిస్తే ఈ వ్యాధి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పుట్టపర్తిలో బ్యూటిఫికేషన్ పనులని చెప్పి చిత్రావతి డ్యామ్ నిర్మాణం మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 కోట్ల రూపాయలతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీనిపైన ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ ఎటువంటి స్పందన చూపలేదు. సాక్షాత్తు నడియాడే ప్రత్యక్ష దైవమైన సత్యసాయిబాబా చిత్రావతిలో నడియాడిన ప్రదేశంలో పూర్తిగా డ్రైనేజ్ కలిసి పారిశుద్ధ లోపం లోపించింది. ప్రపంచ దేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా చిత్రావతి నదికి వచ్చి అక్కడ స్నానాలు ఆచరించి ఆ నీరును సైతం త్రాగి చిత్రావతి పవిత్రతకు మారుపేరని వారు సేదతీరుతుంటారు. అటువంటి చిత్రావతి నదిలో పందులు శైర విహారం చేస్తూ డ్రైనేజ్ నీళ్లు కలకడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతి బ్యూటిఫికేషనే కాదు, పుట్టపర్తికి నలుమూలలా ఉన్నటువంటి రోడ్లు సైతం గుంతలమయమైపోయినప్పటికీ అధికారులను ఆర్ఎంబీ అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ మరమ్మతుల దిశగా ఎటువంటి స్పందన చూపలేదు. నాటికి ఎంతోమంది విదేశీయులు, వీఐపీలు, వివిఐపీలు తరచూ వస్తుపోతుంటారు. అటువంటి పుట్టపర్తిని అధికారులు పట్టించుకోకపోవడంపై ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయిబాబా పుట్టపర్తిలో అన్ని వసతులు సమకూర్చినప్పటికీ విద్య, వైద్యము, త్రాగునీరు అన్ని సమకూర్చినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎందుకు అడుగులేయలేదు? ప్రభుత్వ అధికారులు ఎందుకు పుట్టపర్తి అంటే ఆలస్యత్వం వహిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని నిధులు కేటాయిస్తున్నప్పటికీ పుట్టపర్తి నగర పంచాయతీలో అందుకు భిన్నంగా పాలన కొనసాగుతుంది. పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాదుడే లేక స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతతకు, పరిశుభ్రతకు మారుపేరైన పుట్టపర్తి నేడు మురుగునీరు, దుర్వాసనలకు నిలయంగా మారబోతుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నగర పంచాయతీలోని నీటి కాలువలు, పొరవీధుల్లోని వీధులు శుభ్రం చేసి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు అధికారులను.